గతంలో చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టాలు పంపిణీ చేశారని, పార్టీలతో సంబంధం లేకుండా సీఎం జగన్ అనుభవంలో ఉన్న ప్రతి రైతుకు న్యాయం చేస్తున్నారంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేను పక్కన పెట్టి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అసైన్మెంట్ కమిటీ చైర్మన్ హోదా కల్పించారని తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కాకాని మాట్లాడారు. వివరించడానికి నిజంగా ఈ కార్యక్రమం ఒక గొప్ప నిదర్శన. అయితే నా పిలుపు ఈ సర్వే కూడా నియోజకవర్గానికి సంబంధించి, పొదలకూరు మండలానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శాసనసభ్యుడిని కాక ముందు నుంచి, శాసనసభ్యుడు ఆయన తర్వాత నుంచి అనేక సందర్భాల్లో అయ్యా మాకు పట్టాదారు పాస్బుక్లు లేవు అని చెప్పి రైతులు చెప్పేటటువంటి ఉన్నటువంటి తహసీల్దార్ని వీళ్ళకి పట్టాదారు పాస్బుక్లు ఎందుకు ఈ సంవత్సరాల్లో ఒక్కొక్కరు అర్జీ తెచ్చేవాడు, ఆ అర్జీలు ఆశ్రయించేవాడు. నేను 15 సంవత్సరాలుగా జరుగుతున్నాను, 20 సంవత్సరాలుగా జరుగుతున్నాను, 25 సంవత్సరాలుగా జరుగుతున్నాను, పంచరత్నం లేదు అని చెప్పి ఆశ్రయించేవాడు, అధికారులు అడిగేవాడు. ఎందువల్ల వీళ్ళకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్లు జాప్యం చేస్తున్నారు అంటే సార్ వీళ్ళకి అర్థం కావడం లేదు పాపం అని చెప్పేది. మేము అనుభవిస్తున్నటువంటి భూమికి మాకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నారు తప్ప దానికి అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఆమోదించి ఇవ్వాలనేటువంటిది జరగడం లేదు అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ రోజు నేను అధికారంలో లేకపోయినా మా తండ్రి రమణారెడ్డి గారు ఉన్నటువంటి కొంతమంది ఆరోజున్నటువంటి శాసనసభ్యులకు సంబంధించి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు, కొంతమందికి పట్టాలు ఇచ్చారు. అయితే ఒక సాంప్రదాయమైనటువంటిది వచ్చింది. ఆ సాంప్రదాయం ఏమిటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేటువంటిది ఒక అనువైతిగా ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా అధికారులకు చెప్పి రైతుల విషయాలు రాజకీయాలు చేయకూడదని చెప్పి ఎంతమంది అర్హత కలిగి భూములు సాగు చేసుకుంటున్నటువంటి పేద రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వండి అని చెప్పి మొట్టమొదటిసారిగా పార్టీలకు అతీతంగా ఎవరైతే భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గర్వంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఓ ముఖ్యమంత్రి ప్రజల గురించి, రైతుల గురించి, రైతుల బాగుగుల గురించి ఆలోచన చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అసైన్మెంట్ చూస్తే దాదాపుగా 42,300 కుటుంబాలకి ఒకే విడతలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రంలో 45,463 ఎకరాలు ఈరోజు అందజేస్తున్నారు. ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ ఎవరైతే రైతులు, ఇది ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం, ఎవరికి ఊహాధారణటువంటి నిర్ణయం. రైతు ఎవరైతే 20 సంవత్సరాల పట్ట ఇచ్చిన తర్వాత తన భూమిని సాగు చేస్తున్నాడో ఆ సాగు చేస్తున్నటువంటి భూమి ప్రభుత్వ భూమి నుంచి తొలగించి పట్ట భూమిగా పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం హక్కు అనుభవం అన్ని కలిగిస్తుంది. దాని మీద పట్ట భూములు ఒక రైతు ఏ విధంగా అనుభవిస్తాడో అదే విధంగా పేద రైతు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి కూడా 20 సంవత్సరాల తర్వాత పట్టాలకు అవకాశం కల్పించాలని ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు ఆలోచన చేసి రాష్ట్రంలో 15,21,000 కుటుంబాలకు సంబంధించి 27,40,698 ఎకరాలు లక్షల కోట్ల రూపాయలు చేసేటువంటి భూమి ఈరోజు రైతులకు అందజేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఆలోచిస్తున్నాను. అదేవిధంగా ఇనామ్ లక్ష 40,24,000 కుటుంబాలకు సంబంధించినటువంటి
150,000 acres, Inam Gandhi Samadhi, Jeevishishwar Inam Gavanda, Service Inam Vedayate Unnayo, Vallandari Iroju Patalu, Ade Vidhanga, Bhumulu Konugolu Chesinatuvanti, Land Purchase Scheme Kinda Konugolu Chesinatuvanti Vallaki, Iroju Vallandariki Kuda, Prabhutvame SAM Sambandhichi, Bhumi Konugolu Patram Dwara Konugolu Chesi, Aa Konugolu Chesinatuvanti Hodalani Kuda Ichi, Prabhutvam Dagara Tarakam Pettukovadam Jarigindi Gatamlo. అటువంటి ఆ తాకట్టుని పిలిపించి ఈరోజు నేరుగా ఆ పొలాలన్నీ కూడా ఆ రోజు నేరుగా రైతులకి అందించేటువంటి కార్యక్రమం.